శుక్లాంబరధరం విష్ణు శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయసర విజ్ఞో ప్రశాంతయే గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క 2019 సంవత్సరంలో ఎక్కువగా వాయుతత్వపు రాశులు, అంటే 2019 సంవత్సరం గాను వాయుతత్వపు రాశులైన మిథున రాశి, తులారాశి మరియు కుంభరాశి 2019 ఒక మిథున రాశి వాయుతత్వంలో మినహా కుంభము తులారాశుల వాళ్ళకు కొన్ని కొన్ని సమస్యలు తప్పవు. మిథునము ఒకటి ఎగ్జెంప్షన్, తులా కుంభానికి మాత్రం చాలా సోర్సెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇల్లు కట్టుకోకూడదు, వ్యాపారాలు చేస్తే నష్టపోతారు, కొత్త వ్యాపారాలు పెట్టకూడదు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకు నడవదు, డబ్బు నష్టపోతారు, ఆర్థిక వ్యవస్థలో ఇరుకులో పడిపోతారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి 2019 సంవత్సరంలో. మరి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కూర్చొని తింటే ఏమవుతుందండి, కొండలు కరిగిపోతాయి. ఏదో నేను జాతకం బాగాలేదు మీకు కలిసి రాదంటే మీరు మాత్రం ఆపకండి, చేస్తూ వెళ్ళండి. మనం ఒక కాడ స్ట్రైక్ జరుగుతుంది, స్ట్రైక్ అంటే బంద్ పాటిస్తున్నారు, వెహికల్స్ అసలు వెళ్ళనివ్వట్లేదు, కానీ మనం మన ఇంటికి వెళ్ళాలి. అలా అని చెప్పేసి మనం ఇంటికి వెళ్ళకుండా మాత్రం ఉండలేము, పక్క గల్లీలో నుంచో ఆ పక్క గల్లీ నుంచో ఆ పక్క గల్లీ నుంచో వెళ్ళిపోతాం. అలాగా 2019 సంవత్సరంలో నేను చెప్పినటువంటి ఈ యొక్క వాయుతత్వపు రాశులైన మిథునము, తులాకుంభం ఈ మూడు రాశులలో మిథునము ఎగ్జెంప్షన్, తులాకుంభానికి ప్రాబ్లం ఉందని చెప్తున్నాను, కానీ పరిహారం కూడా నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి మెయిన్గా ప్రధానంగా ఏంటంటే మీ యొక్క కుడి హస్తరేఖలు చూసి, మీ జాతక పరిశీలన చేసి, మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి 2019 అనుగుణంగా మార్చాలి. 2019 సంవత్సరంలో మీకు బాగా కలిసి వచ్చేటట్టుగా మార్చినట్టయితే ఖచ్చితంగా మీకు 2019 సంవత్సరము మీకు మంచి బ్రహ్మరథం పడుతుంది. 2000 సంవత్సరము ఖచ్చితంగా మీరు ఉన్నత వర్గానికి చెందుతారు. ఈ టైంను కూడా మీరు దాదాపుగా వేస్ట్ చేసుకోవద్దని కూడా నేను ప్రతి ఒక్కరికి మీకు చూపెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదములు.